ప్రాణ పెయిన్ క్లినిక్లో మైగ్రెయిన్కి ఏమైనా సొల్యూషన్ ఉందా, ట్రీట్మెంట్ లభిస్తుందా, హెడ్ఏక్ ఇంత తీవ్రంగా ఎందుకు వస్తుంది, దీన్ని మైగ్రెయిన్ అంటారా? హలో, వచ్చేసారా? మీ కామెంట్సే చదువుతున్నానండి. మైగ్రెయిన్ మైగ్రెయిన్ మైగ్రెయిన్, చాలామంది మైగ్రెయిన్ గురించి అడిగారు. నాకు అనిపించింది నిజమే కదా, ఈ టాపిక్ కూడా తీసుకోవాలి, చాలామందికి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టు అవుతుంది అని. సో ఎవరిని అడగాలి అని అంటే, అక్కడే ఆల్రెడీ ఆన్సర్ కూడా ఉంది. ప్రాణ పెయిన్ క్లినిక్లో మైగ్రెయిన్కి సొల్యూషన్ ఉందా, ట్రీట్మెంట్ ఉందా అని. డెఫినెట్గా ఉంది అంటున్నారు డాక్టర్ సాహిత్య గారు, రాజ్ గారు. ఇది ఎలా సాధ్యం, అసలు ఎలా ట్రీట్ చేస్తారు, అసలు మైగ్రెయిన్ ఎందుకు వస్తుంది, ఏ రకాల నొప్పుల్ని, కొంతమందికి కణితుల్లో నొప్పి వస్తుంది, ఇలా నోస్ పైన వస్తుంది, తలంతా నొప్పి వచ్చేసింది, ఇవన్నీ మైగ్రెయినేనా? సో వీటన్నిటి గురించి తెలుసుకుందాం, వారితో మాట్లాడేద్దాం. హలో అండి. హలో, హాయ్, నమస్కారం. నమస్తే. ఎందుకు వస్తుంది మైగ్రెయిన్ అనేదే ఒక పెద్ద క్వశ్చన్. మైగ్రెయిన్ ఎందుకు వస్తుంది పక్కన పెడితే ఎలా ఉంటుంది అనేది మీకు తెలియాలి మేడం. మాది ఇంతకుముందు ఒక అసలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది కూడా జనాలకు తెలియదు. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ పెట్టుబడి, కరెన్సీ ఈ కాలంలో, రైట్? ఏదైనా వాసన చూస్తే హెడ్ఏక్ ట్రిగర్ అవుతుంది, లైట్ చూసినా ఫ్లాష్ అవుతుంది, అంటే వాళ్ళకి ఇంకా హెడ్ఏక్ ట్రిగర్ అయిపోతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, అండ్ రాత్రి పడుకోలేరు, అండ్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అయితే పెయిన్ వస్తే పెయిన్ కిల్లరే ఉంటుంది. అంతకు మించి అయితే పై పెయిన్ రాసుకోవడం, పూసుకోవడం, బాములు. అయితే మా దగ్గర 45 మినిట్స్ ఇంటర్వెన్షన్ ఉంటుంది మేడం. అంటే జీవితంలో ఒకసారి వస్తారు, 45 నిమిషాలు ఇంటర్వెన్షన్. సో దట్ అంటే క్రానిక్ పెయిన్ మెడికేషన్ నుంచి దాని నుంచి బయటికి తీసుకురావచ్చు. ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటే జనాలకు తెలియదు. మీరేం చెప్తారు అంటే, ఎందుకంటే మైగ్రెయిన్ ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది, మీకు ఆ పెయిన్ తెలియాలి అని అన్నారు, ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుంది? సో ఫస్ట్ హెడ్ఏక్ అనేది ఒక మా టెక్స్ట్ బుక్ తీస్తే ఒక 10 క్లాసిఫికేషన్స్ పైన ఉంటాయి హెడ్ఏక్ గురించి. ఎందుకు తలనొప్పి అనేది ఎవరి కంటికి కనిపించదు, అది ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేయడమే మోస్ట్ ఇంపార్టెంట్. సో అన్నిటికంటే ఈజియెస్ట్ పదం మైగ్రెయిన్. మైగ్రెయిన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ప్యూబర్టీ రీచ్ అయిన ఆడపిల్లల్లో ఎస్పెషల్లీ మొదలయ్యి 50 ఇయర్స్ రేంజ్ వరకు డిఫర్ అవుతుంది, వెరీ అవుతుంది. సో ఇదే నా ఏజ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, మైగ్రెయిన్ తో వచ్చే పేషెంట్లు 15 ఏళ్ల పిల్లల నుంచి 50 ఏళ్ల వాళ్ళ వరకు ఈ రేంజ్ లో వస్తారు నాకు. సో ఒక ఒక పేషెంట్ అయితే 45 ఏళ్ల హిస్టరీ ఇచ్చాడు 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు, ఇప్పుడు 55 ఇయర్స్ ఇక్కడ వచ్చాడు, 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు ఆయన విపరీతమైన పోటు, అది చెప్పుకోలేని పరిస్థితి. 10 ఇయర్స్ అంటే 5th క్లాస్, శబ్దాలు పడేవి కాదంట, ఒక మూల చీకట్లో కూర్చునేవాడంట. ఎంత మంది డాక్టర్లు ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా తలకి పట్టీలు కట్టుకుని కూర్చుంటారు వీళ్ళు, వాంతులు అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఇలా కొట్టుకుంటే తల హాయిగా ఉంటుందని ఇలా నొక్కేసుకుంటూ ఉంటారు, గోడ కొట్టుకుంటారు, మెడలు విరిచేసుకుంటూ ఉంటారు. అంటే అన్ని తలనొప్పులు మైగ్రెయిన్ అయినా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని తలనొప్పులు మైగ్రెయిన్ కాదు. ఇందాక చెప్పాను కదా 10 రకాల పైన ఉంటాయి క్లాసిఫికేషన్ లో. అండ్ ఈ మధ్య కాలంలో ఈ మైగ్రెయిన్ ఐటీ స్టాఫ్ కి చాలా ఎక్కువైపోతుంది. నా 40% ఆఫ్ ద పేషెంట్ మైగ్రెయిన్ పేషెంట్స్ అందరూ ఐటీ వాళ్లే. సో ఇది మైగ్రెయిన్ కాదండి. సో నాకు పేషెంట్ ఫోన్ కాల్స్ వీళ్ళు ఫిల్టర్ చేసిన తర్వాత వస్తారు, నాకు మైగ్రెయిన్ ఉందని మొదలెడతారనమాట. చూస్తే అక్కడ మైగ్రెయిన్ హెడ్ఏక్ ఉండదు, వాళ్ళు చిన్నప్పుడు స్టార్ట్ అయింది మైగ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఒక ఒక సగం భాగం ఇక్కడ కంటి నుంచి మొదలయ్యి సగం భాగం అంతా హెడ్ఏక్ ఉంటుంది, కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి, వాళ్ళకి ఫ్లాషెస్ ఆఫ్ లైట్స్ అంటే ఇట్లా మెరుపులు కనిపిస్తూ ఉంటాయి, లైట్ అయితే చూడలేరు, ఫోటోఫోబియా అంటారు, చిరాగ్గా ఒక రూమ్ లో కూర్చొని చప్పుళ్ళు పడవు, సౌండ్లు పడవు, ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటారు. కానీ ఒక స్టేజ్ దాటాక వాళ్ళు పెద్దగా అయ్యాక డిఫరెంట్ గా ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇంతకు ముందు మాకు వామిటింగ్స్ అయ్యేవండి, ఇంతకు ముందు మాకు ఇది అయ్యేదండి, అసలు ఏ హెడ్ఏక్ అనే ఎందుకు వస్తుంది? సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడ నరాలకు సంబంధించి, ఈ తల నరాలకు సంబంధించి ఇలా నరాలు ఉంటాయండి, ఇది నార్మల్ నరాల డయామీటర్. ఎప్పుడైతే కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే మెడ నరాల మీద కానీ తల నరాల మీద కానీ భారం పడతాయో, ఈ నరం అనేది ఉబ్బుతుంది. ఈ ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో దీని వల్లే వాళ్ళకి తలపోటు, కంటి నొప్పి, వాంతులు అవ్వడము, కళ్ళు తిరిగిపోవడము, మెడలు లాగేయడం, చప్పుళ్ళు పడకపోవడం, ఇవన్నీ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ మాత్రలు కూడా దీనికే పనిచేస్తాయి, దీనికి స్పెసిఫిక్ కొన్ని మాత్రలు ఉంటాయి. ఈ మాత్రలు వేసుకుంటే ఏంటంటే ఈ ఉబ్బిన నరాన్ని మళ్ళీ దాని ప్లేస్ లోకి తీసుకెళ్తుంది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఉపయోగం ఉండదు, వాడినా ఉపయోగం ఉండదు, అది వస్తుంటే వేసుకుంటే తప్ప వాళ్ళకి సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఇవి కంటిన్యూస్ గా వేసుకుని ఏంటంటే ఈ ఉబ్బుడు, ఈ ఉబ్బేవి ఆ టాబ్లెట్ లో కూడా పనిచేయడం ఆగిపోతాయి. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఇది ఏ టైప్ ఆఫ్ పెయిన్ ఫస్ట్ అది గుర్తిస్తాం, టైప్ ఆఫ్ పెయిన్ అనేది గుర్తిస్తాం. చాలా మటుకు మందికి 15-20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఈ ఫ్రంటే ఉంటుందండి తలనొప్పి, లేకపోతే సగం భాగం, సేమ్ క్లాసికల్ మైగ్రెయిన్. సో అలాంటి వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ ఈ సర్వైకోజెనిక్ అనేది, సర్వైకోజెనిక్ హెడ్ఏక్ అంటారు, అంటే ఈ మెడ భాగం, ఎస్పెషల్లీ మెడ భాగం, ఈ మెడ నొప్పులతో ఈ ఐటీ వాళ్ళు వస్తారు. సో నాకు ఎక్కువ సిస్టమ్ సిస్టమ్ మీద కూర్చునే వాళ్ళకి ఎస్పెషల్ గా వస్తాయి.
అండ్ థ్యాంక్స్ టు అవర్ ఇన్నోవేషన్స్ మొబైల్ ఫోన్స్, ఈ మొబైల్ ఫోన్ వల్ల గత 10 ఏళ్లుగా ఇంకా ఎక్కువైపోయి సర్వైకోజెనిక్ హెడ్ఏక్స్. ఎందుకు? మనం మొబైల్ ఫోన్ అనేది ఇలా చూస్తాం, ఐడియల్లీ ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే మన తల బరువు, దేవుడు ఎలా స్ట్రక్చర్ చేశాడంటే మన మెడ బరువు తల బరువు కన్నా చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇలా చూస్తే 5 కేజీస్ లోడ్ పడుతూ ఉంటుంది అనమాట దీని మీద. ఓకే, అదే ఈ యాంగిల్ ఇలా తగ్గించుకుంటూ తగ్గించుకువెళ్తే ఇలా ఫైనలీ ఇలా చూసినప్పుడు 28 కేజీస్ లోడ్ పడుతూ ఉంటుంది మెడ మీద. ఆ బరువు ఈ మెత్తటి మెడ చుట్టుపక్కల ఉన్న ఈ మజిల్స్ ఏవి తీసుకోలేవు, దానివల్ల ఇదంతా స్ట్రెచ్ అయిపోతుంది, తలంతా స్ట్రెచ్ అయిపోయి లాగేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ నరాలకి సిగ్నల్స్ వెళ్తాయి, ఇప్పుడు నువ్వు ఆ వైపు ఉబ్బిపోవాలి అని. అందుకని ఈ పేషెంట్లకి హెడ్ ఏక్ వస్తుంది. ఇది లాజిక్. ఫోన్ల వల్ల చూడాల్సింది ఇది యాంగిల్, ఈ పద్ధతి. ఈ పద్ధతిలో చూడడం వల్ల చాలా మటుకు ఈ పెయిన్స్ అగ్రివేట్ అయిపోతాయి. సో ఇప్పుడు వీటికి మనం ఏం చేస్తాం? ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ ఎటువంటి హెడ్ ఏక్స్ కన్నా ఇక్కడ మోస్ట్లీ, అంటే బ్రెయిన్ లో ప్రాబ్లం లేకపోతే ఎటువంటి హెడ్ ఏక్స్ కన్నా ఇక్కడ ఇంటర్వెన్షన్స్ చేస్తాం. అంటే టాబ్లెట్ అంత చిన్నదైతే టాబ్లెట్లు ఇస్తారు, వీళ్ళందరూ టాబ్లెట్లు వాడుకుంటారు, సర్జరీ అంత పెద్దదే సర్జరీ చేస్తారు. ఈ రెండింటి మధ్యలో టాబ్లెట్లకి అసలు ఎక్కడ ట్రీట్మెంట్ దొరకని చోట ఈ ఇంటర్వెన్షన్స్, అంటే ఎక్కడైతే ఆ మెడ నరాలు లాగుతున్నాయో ఆ నరాల దగ్గర ఊబ్బుదనం ఉండదు కదా, అక్కడంతా చుట్టుపక్కల మజిల్స్ మీద వాపు ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఆ ఇంటర్వెన్షన్స్ చేస్తా, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో స్కాన్ చేసుకుంటా, స్కాన్ చేసుకుని అది ఐడెంటిఫై చేస్తా నరం. ఆ నరం చుట్టుపక్కల ఉన్న ఆ వాపుని నేను క్లియర్ చేస్తే ఈ మెడ నరాలన్నీ శాంతిస్తాయి, మెడ మజిల్స్ అన్ని. ఎప్పుడైతే మెడ మజిల్స్ కానీ ఈ కణితులు చుట్టూరా కానీ ఇక్కడ రకరకాల నరాలు ఉంటాయి, ఇక్కడ ఇక్కడ ఈ నరాలన్నీ శాంతించినప్పుడు పెయిన్ సైకిల్ ని బ్రేక్ చేస్తా. దీని తర్వాత నేను మందులు వాడతా. ఇట్స్ బేసికల్లీ ఎ నీడిల్ ప్రొసీజర్, అంతే. బట్ దిస్ ఇస్ నాట్ ఆక్యుపంక్చర్. ఆక్యుపంక్చర్ అనేది చిన్న చిన్న మజిల్స్ మీద పొడిచినప్పుడు ఏమవుతుందంటే అదొక హాయినిస్తుంది. అల్ట్రాసౌండ్ చూసుకుంటూ ఎక్కడైతే వాపు ఉందో అక్కడికి ఒక చిన్న చిన్న నీడిల్స్ ద్వారా వాపును తగ్గించడం కోసం స్పెసిఫిక్ గా ఆ నీడిల్ అదే డెప్త్ లోకి వెళ్ళాలి, ఆ నరం ఐడెంటిఫై చేయాలి. లేకపోతే పై పైన ఇచ్చేసాం అనుకో, 2 రోజులు నొప్పి తగ్గుతుంది, బాగుంది, హాయిగా ఉంది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో ఆ కరెక్ట్ గా దాన్ని ఐడెంటిఫై చేసి ఇస్తేనే ఇది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అది మేము జస్ట్ 45 మినిట్స్ ఆఫ్ టైంలో, అండ్ పేషెంట్ ప్రశాంతంగా మెలుకునే ఉంటాడు, పాటలు వింటూ ఉంటాడు. అండ్ ఆ పెయిన్ స్కోర్ అనేది పేషెంట్ ఒక్కోసారి పెయిన్లో వస్తారనమాట 9/10, అంటే విపరీతమైన పోటు, ఆ పోటు నుంచి మీకు 1/10, అంటే చాలా మటుకు ఇలా తీసేసినట్టు వెళ్ళిపోతుంది అనమాట పెయిన్. అది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పెయిన్ తగ్గిన తర్వాత కూడా మెయిన్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది పేషెంట్స్కి ఫ్రీక్వెన్సీ అండ్ సివియారిటీ. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీక్వెన్సీ అంటే నెలలో మీకు 10 సార్లు వచ్చింది అనుకోండి, అండ్ ఉధృత సివియారిటీ లైక్ 9/10 స్కోర్ ఉంది అనుకోండి, దాన్ని ఈ ప్రొసీజర్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఉధృత తగ్గిపోతుంది. ప్రతి పేషెంట్ని 1 మంత్ తర్వాత గ్యారంటీ రివ్యూకి ఒకసారి పిలుస్తారు. అవసరం ఉండదు. ఎందుకు? దీని తర్వాత కొన్ని జాగ్రత్తలు చెప్తా, అవి రెగ్యులర్ గా చేసుకుంటే ఇది మళ్ళీ వచ్చే పరిస్థితి రాదు మీకు. సో ఇట్స్ అ వెరీ సింపుల్, ఈజీ అండ్ సేఫ్ ప్రొసీజర్. అంటే మిగతా ట్రీట్మెంట్స్ లాగా దీనికి కూడా గైడెన్స్ ఉంటుందా? తర్వాత అసలు ఎలా కేర్ తీసుకోవాలి, ఫుడ్ ఎలా తినాలి? యా అబ్సల్యూట్లీ మ్యామ్, యాజ్ ఐ సెడ్, తగ్గుతుంది తగ్గదు, తగ్గితే సూపర్, ఒకసారి వస్తా, తగ్గకపోతే ఏమైనా మార్చాలన్నా ఇంకేమైనా చేయాలన్నా కూడా యా మోస్ట్లీ ఆ కేర్ ఇస్తాం మ్యామ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదా, ఒకటే మాట చెప్తున్నారు, ఓపీ అనేది ఇక్కడ లేదండి. పర్టికులర్ గా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చేయించాలి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.